కష్టకాలంలో తెలుగుదేశానికి భుజం కాచిన వారికి పార్టీ అంటే ప్రాణం పెట్టిన వారికి మరీ ముఖ్యంగా వైసీపీ అక్రమ కేసులు దాడులపై వీరోచితంగా పోరాడిన వారికి గత ఎన్నికల్లో మిత్రపక్షాల కోసం టికెట్లు త్యాగం చేసిన వారికి నామినేటెడ్ పోస్టుల నజరానా దక్కింది రెండో విడతలో పాతతరానికి గౌరవం ఇస్తూనే యువనాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ చంద్రబాబు పదవులు కేటాయించారనే సంతృప్తి వ్యక్తమవుతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీలో చంద్రబాబు ఈసారి విభిన్నంగా ఆలోచించారు పదవులు ఇవ్వడంలో జాప్యం ఎందుకని నిన్న మొన్నటి వరకు అసంతృప్తిలో ఉన్న కేడర్ కూడా నియామక పదవుల జాబితాలోని పేర్లు చూశాక వేలెత్తి చూపలేకపోతున్నారు సముచిత వ్యక్తులకే పదవులు దక్కాయని స్వాగతిస్తున్నారు ప్రధానంగా గత ఐదేళ్లు పార్టీ కోసం ప్రాణాలు అడ్డుపెట్టి వైసీపీ దుర్మార్గాలపై తిరగబడ్డవారని గుర్తించారు మార్చర్లలో పోలింగ్ రోజు పిన్నెల్లి ముఠా కత్తులతో గాయపరిచిన తలకు కట్టుకొని మరీ పోలింగ్ బూత్లో గా పనిచేసిన మంజులారెడ్డికి శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సాంస్కృతిక సొసైటీ చైర్పర్సన్ పదవిని ఇచ్చి గౌరవించారు వైసీపీ హయాంలో మూడు రాజధానుల బిల్లును అనైతికంగా ఆమోదించారంటూ నాటి మంత్రులు బూతులు తిట్టినా విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన షరీఫ్కు ముస్లిం మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా కేబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చి గౌరవించారు ఇక సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి న్యాయం చేశారు విశాఖ సౌత్ సీట్ ను జనసేనకు త్యాగం చేసిన గండి బాబ్జీనే కోఆపరేటివ్ నూనె గింజల అభివృద్ది ఫెడరేషన్ కు చైర్మన్ గా నియమించారు గుడివాడ సీటు వదులుకున్న రావి వెంకటేశ్వరరావుకు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది యలమంచరిలో జనసేన అభివృద్దికి అవకాశం ఇచ్చిన ప్రగడ నాగేశ్వరరావుకు రహదారుల అభివృద్ది కార్పొరేషన్ రాజానగరం సీటు వదులుకున్న బొడ్డు వెంకటరమణ చౌదరికే రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తిరువురు సీటు త్యాగం చేసిన దేవదత్ కు ఆర్గానిక్స్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ కోవూరు ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డికి ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ లో కార్పొరేషన్ చైర్మన్ పగ్గాలు అప్పగించారు మాడుగులలో చివరి నిమిషంలో సీటు త్యాగం చేసిన కుమార్ కుమార్ను కొప్పుల వెలమ సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు తిరుపతి టికెట్ పై ఆశలు వదులుకున్న నరసింహ యాదవ్ కు యాదవ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు మాజీ మంత్రులు సుజయ్ కృష్ణ రంగారావుకు అటవీ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ గా కిడారు శ్రావణ్ కు గిరిజన సహకార సంఘం చైర్మన్ గా అవకాశం ఇచ్చారు సీనియర్ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లకు మరోసారి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పగ్గాలు దక్కాయి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డికి నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైసీపీ నుంచి గత ఎన్నికల్లో టీడీపీలో చేరిన ఉండవల్లి శ్రీదేవికి మాదిగ సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ పదవి దక్కాయి పార్టీ ఆవిర్భావం నుంచి అధినేత వాహన శ్రేణికి పైలట్ గా స్కూటర్ పై వేల కిలోమీటర్లు ప్రయాణించిన గోనుగుంట్ల కోటేశ్వరరావుకు గ్రంథాలయ పరిషత్ చైర్మన్ పగ్గాలు అప్పగించారు గత ఐదేళ్లలో వైసీపీ మాటల దాడిని తిప్పికొట్టిన అధికార ప్రతినిధులకు నామినేటెడ్ పదవుల నజరానా ఇచ్చారు వైసీపీ గుండాలు మూడుసార్లు ఇంటిపై భౌతిక దాడులు చేసినా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినా వెరవకుండా పార్టీ గళాన్ని బలంగా వినిపించిన పట్టాభికి కీలకమైన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పగ్గాలు అప్పగించారు అధికార ప్రతినిధుల్లో ఆనం వెంకట రమణారెడ్డిని ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా జీవిరెడ్డిని ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్గా నీలాయపాలెం విజయకుమార్కు బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్గా కావలి గ్రీష్మను మహిళా సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు పార్టీ అనుబంధ సంఘాల సేవల్ని చంద్రబాబు తగిన రీతిలో గుర్తించారు ఎఫ్ అధ్యకుడు ప్రణవ్ గోపాల్కు ఏకంగా విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు సీనియర్లు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేని వారికి ఇచ్చే ఆనవాయితీ ఉన్న విఎంఆర్డీఏ చైర్మన్ పదవిని ప్రణవ్ గోపాల్కిచ్చి పార్టీలో యువనాయకత్వాన్ని ప్రోత్సహించారు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ వివిధ రంగాల్లో వృత్తి నిపుణుల్ని సంఘటితం చేసిన తేజస్వి పొడపాటిని కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ పదవి వరించింది ఇక గత ఐదేళ్లలో బీసీ కుల ఏకతాటి ఏకతాటిపైకి తెచ్చి ఎన్నికల్లో కూటమికి అనుకూలంగా మలచేలా కృషి చేసిన టీడీపీ బీసీ సెల్ గురుమూర్తికి గౌడ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు తెలుగు రైతు అధ్యకుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని అగ్రికల్చర్ మిషన్ చైర్మన్ గా నియమించారు టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ కు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డోండి రాకేష్ కు ఆర్యవైశ్య కార్పొరేషన్ టిఎన్టీయు అధ్యకుడు గొట్టిముక్కల రఘురామరాజుకు రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సలహా కమిటీ పదవులు ఇచ్చారు ఇక ఎన్నికల్లో టికెట్ దక్కని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మ వంటి వారికి రెండో విడతలోనూ చోటు లభించలేదు వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి నామినేటెడ్ పదవుల్ని మరో రెండు దశల్లో పూర్తి స్థాయిలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది మూడో జాబితాను త్వరలోనే విడుదల చేయనుండగా నాలుగో దఫా జాబితాకు కాస్త సమయం పడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి